హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకి ఎంత ప్రాముఖ్యత ఉందో హీరోయిన్స్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్కి పెద్దగా పాత్ర పోషణ లేకపోయినా వాళ్లకున్న ప్రాముఖ్యత విషయమే వేరు. ఎందుకంటే బాహుబలిలో అనుష్క, లేకపోతే బృందావనంలో కాజల్, ఇలాగ చెప్పుకుంటూ పోతే కొద్దిగా హీరోయిన్స్కి అవకాశం ఇస్తున్నా కూడా వాళ్ళకున్న క్రేజే వేరు. కానీ కొంతమంది హీరోయిన్స్ కొంతమ్మ కోరికలు కోరుతూ ఉంటారు, ఆ కోరికలు తీర్చకపోతే ఓ పెద్ద షో చూపిస్తారు. మరి ఇలాంటి ఒక సన్నివేశమే జరిగింది మన శృతి హాసన్తో. అవునండి, అందం, అభినయం, నటన, డాన్స్, ఈ నాలుగు ఉన్న శృతి హాసన్ తనకున్న కొద్దిపాటి దురుసుతో తనకొచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడమే కాకుండా లీగల్ ఇష్యూస్లో కూడా ఇరుక్కుంటోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అవుతోంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఊపిరి సినిమా మీకు గుర్తుంది కదా ఫ్రెండ్స్, దానిలో యాక్చువల్లీ తమన్నా ప్లేస్లో శృతి హాసన్ నటించాల్సి ఉంది. కానీ ఆమె చేసిన కొన్ని తలబిరుసు పనుల వల్ల ఆమె తొలగించడం జరిగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. షూటింగ్ జరుగుతున్న సమయంలో శృతి హాసన్ అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి హలీం కావాలని, అది కూడా చార్మినార్ నుంచి కావాలని కోరింది. సరే అని బయలుదేరిన అసిస్టెంట్ డైరెక్టర్ 1.5 అవర్ కాస్త 2 అవర్స్ చేశాడు. దీంతో లేట్గా తీసుకొచ్చామని ఆ హలీంని కాస్త ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మొహాన కొట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, ఇటు సినిమా యూనిట్కి ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, నాకు కాల్ షీట్స్ కుదరట్లేదు, నేను ఈ సినిమాల నుంచి వైదొలుగుతున్నాను అని సింపుల్గా ఒక మెయిల్ పెట్టింది. దీంతో చిత్ర యూనిట్ చాలా కంగారు పడ్డారు. అప్పటికప్పుడు శృతి హాసన్ చేసిన పనికి చాలా వాపోయారు, ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగా తక్కున కేవలం హలీం లేటుగా తెచ్చాడన్న కారణంతో ఇంటికి వెళ్ళిపోయి కాల్ షీట్స్ కుదరలేదని వంక పెట్టేసి సినిమా నుంచి దూరం అయిపోయింది. దీంతో ప్రొడక్షన్ వాళ్ళు సినిమాకి అప్పటికప్పుడు తమన్నాను తీసుకున్నారు. ఆ సినిమా భారీ ఘన విజయం సాధించి తమన్నాకి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇదంతా ఒక సైడ్ పార్ట్. తర్వాత శృతి హాసన్ ఇలాంటి ఎన్నో అవకాశాలని దూరం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు కొన్ని లీగల్ డాక్యుమెంట్స్లో ఏదైతే శృతి హాసన్ సైన్ చేసిందో వాటికి విరుద్ధంగా వెళ్లడంతో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈమెపై లీగల్ కేసులు కూడా వేస్తున్నారు. సినిమా అవకాశాలు దక్కకపోగా ఈమెకి ఇదొక తంట తెచ్చిపెడుతోంది ఈమె తలబిరుస్తుతనం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సంఘమిత్ర అనే ప్రతిష్టాత్మక సినిమాలో శృతి హాసన్ సెలెక్ట్ అయింది. ఆవిడ పోస్టర్లు, మోషన్ టీజర్లు అన్నీ రిలీజ్ అయిపోయాయి. కానీ చివరికి ఆ సినిమా నుంచి కూడా తన తలపోగరతో బయటకు వచ్చేసింది. అంతేకాకుండా ఆ సినిమా ప్రొడక్షన్ యూనిట్ శృతి హాసన్ మీద తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఇప్పుడు లీగల్గా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా పోరాడుతున్నారు. ఇలాగే నడిస్తే శృతి హాసన్ కెరియర్ మరి ఎటు పోతుందో అని భయంగా ఉంది. ఆమెకున్న టాలెంట్, నటన, డాన్స్, అందం ఇవన్నీ చూసి ఒకప్పుడు యూత్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరం అవ్వటం వల్ల క్రమక్రమంగా ఆమెని మర్చిపోతున్నారు. మరి శృతి హాసన్ కొద్దిగా అందరితో మంచిగా కోఆపరేటివ్గా ఉంటూ 4 డబ్బులు సంపాదించి దాంతోపాటు పేరు గుండా సంపాదిస్తే ఆమె కమల్ హాసన్ కూతురుగా వారసురాలుగా పైకొస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మరెన్నో విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.